ఓం శాంతి మురళీ రవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ 21/11/2020 బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా ఈ సంగమ యుగము సర్వోత్తములుగా అయ్యే శుభ సమయం ఎందుకంటే ఈ సమయంలోనే తండ్రి మీకు నరుడి నుండి నారాయణునిగా అయ్యే చదువును చదివిస్తారు బాబా చెప్తున్నారు మీ వద్ద తయారు చేయబడిన డ్రామా జ్ఞానం ఉంది ఇందులో ప్రతి ఆత్మకు తనదైన పాత్ర ఉందని తండ్రి మనకు సుఖ వారసత్వాన్ని ఇస్తున్నారని మీకు తెలుసు కనుక మీరు ఎలా దుఃఖిస్తారు మీకెప్పుడూ దుఃఖం రాకూడదు దూర తీరాలలో బ్రహ్మతత్వంలో ఉండే తండ్రిని గురించిన చింత ఉండేది అలాంటి తండ్రి ఇప్పుడు లభించారు నాకింకేం కావాలి అనే నశాలో ఉండాలి భాగ్యశాలి పిల్లలెప్పుడూ దుఃఖించరు ఈ విశ్వవిద్యాలయంలో మనుషులు మనుషులకు జ్ఞానం చెప్పటం లేదు పరమాత్మ ఆత్మలకు చెప్తున్నారు జ్ఞానసాగరుడు ఒక్క శివబాబాయే ఈ సమయంలో ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి ద్వారా అపారమైన ఆస్తి లభిస్తుంది శారీరక అహంకారాన్ని ఇక్కడ వదిలిపెట్టాలి కర్మలు చేస్తూ వ్యాపార వ్యవహారాలను చేస్తూ ఎంత ఎక్కువ సమయం లభిస్తుందో అంత సమయం స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి బాబా సత్యమైనవారు చైతన్యమైనవారు మరియు సచ్చిత్ ఆనంద స్వరూపులు ఈ మహిమ బ్రహ్మ విష్ణు శంకరులకు ఎవ్వరికీ లేదు మరి ఏ ఇతర మనుష్య మాత్రులకు లేదు సర్వోత్తమమైన భగవంతుడు ఒక్కరే భక్తులైన మీకు భగవంతుని ద్వారా ముక్తి జీవన్ముక్తుల ఫలం లభిస్తోంది బాబా చెప్తున్నారు నా పాత్ర సంగమయుగంలోనే ఉంటుంది అందుకే ఈ సమయం కళ్యాణకారీ సమయం నేను ధర్మస్థాపన చేస్తున్నాను దీని కొరకు మీరు తప్పక పవిత్రులుగా కావాలి పతిత పావనుడు ఒక్క తండ్రి మాత్రమే మిగిలిన వారందరూ భక్తులు వధువులు అందువలన పతిత పావన సీతారాం అని చెప్పడం కూడా కరెక్టే కానీ రఘుపతి రాఘవ రాజారాం అంటే చంద్రవంశంలోని శ్రీరాముని వైపు బుద్ధి వెళ్ళిపోతుంది తండ్రి వచ్చి బ్రాహ్మణ కులాన్ని స్థాపన చేస్తున్నారు దీనిని వంశము అనరాదు ఇది పరివారము బాబా చెప్తున్నారు పిల్లలైన మీరు నెంబర్ వారుగా విష్ణుపురికి అధికారులవ్వాలి విష్ణు మెడలో హారంగా కావాలి ముందుగా శివుని మెడలో హారం అవుతారు దానిని రుద్రమాల అంటారు తరువాత విష్ణుమాల తయారవుతుంది బాబా చెప్తున్నారు మీరు నన్ను మరచిపోయినప్పుడు దుఃఖపడవలసి వస్తుంది ఒక్క తండ్రి స్మృతి ద్వారానే సంతోషం కలుగుతుంది ఓహో మేమే విశ్వాధిపతులుగా అవుతున్నాము 21 తరాల వరకు దుఃఖించము 21 తరాలు అంటే పూర్తి వృద్ధాప్యం వరకు అకాల మృత్యువు రాదు కావున లోపల ఎంత గుప్తమైన ఖుషీ ఉండాలి ఎవ్వరు మరణించినా మీరు చింత చేయరాదు అమ్మ మరణించినా
హల్వా తినాలి. బాబా చెప్తున్నారు, మాయపై విజయం పొంది జగజ్జీతులు కావాలి. దీని కొరకు ఆయుధాలను ఉపయోగించే పని లేదు. మీ వద్ద జ్ఞాన ఖడ్గము, జ్ఞాన బాణాలు ఉన్నాయి. వీటి ద్వారా వికారాలపై విజయం పొందాలి. స్థూలంగా ఎవ్వరినీ హింసించరాదు. జ్ఞాన ఖడ్గము ద్వారా వికారాలను జయించి జ్ఞాన సంస్కారాన్ని పూర్తిగా నింపుకోవాలి. పాత ప్రపంచము, పాత శరీరాన్ని సన్యసించాలి. సదా భాగ్యవంతులవుతున్నాము అనే ఖుషీలో ఉండాలి. ఏ విషయంలోనూ చింతించరాదు. శరీరం వదలినా దుఃఖం కలుగరాదు. బాబా చెప్తున్నారు, నన్ను పొందటానికి సాధువులు, సన్యాసులు నివృత్తి మార్గాన్ని అవలంబిస్తారు. కానీ నన్ను స్మృతి చేసినట్లయితే ఆత్మ సులభంగా పవిత్రమవుతుంది. జ్ఞాన సంస్కారాన్ని మీ వెంట తీసుకువెళ్తారు. దీని ఆధారంగానే కొత్త ప్రపంచంలో జన్మిస్తారు. వరదానము, కిరీటము మరియు సింహాసనాన్ని సదా స్థిరంగా ఉంచుకునే నిరంతర స్వతహా యోగీ భవ. వర్తమాన సమయంలో తండ్రి ద్వారా పిల్లలందరికీ కిరీటము మరియు సింహాసనము లభించాయి. ఈ కిరీటము మరియు సింహాసనము అనేక జన్మల సింహాసనాలను ప్రాప్తింపచేస్తాయి. విశ్వ కళ్యాణం చేసే బాధ్యత అనే కిరీటము, బాప్దాదా హృదయ సింహాసనము సదా స్థిరంగా ఉంటే నిరంతర స్వతహా యోగులవుతారు. అటువంటి వారు ఏ శ్రమ చేయవలసిన పని లేదు. ఎక్కడ ప్రాప్తి ఉంటుందో అక్కడ స్మృతి స్వతహాగా ఉంటుంది. స్లోగన్: ప్లెయిన్ బుద్ధి ద్వారా ప్లాన్ను ప్రాక్టికల్లోనికి తెస్తే సఫలత ఇమిడి ఉంటుంది. ఓం శాంతి. ఆత్మిక తండ్రికి, ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. ఓం శాంతి.